హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. డాట్స్ కూడా మార్కింగ్ చేసి చూపిస్తాను ఇది మీద. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకుని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోకండి. ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ పొడవు అయిపోయి షేప్ పక్కపోతుంది. కాబట్టి డాట్ పొడవు ఎంత అవుతుందో ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా అనుకుని ఈ విధంగా డాట్ బ్లౌజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్ వెడల్పు ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టూ డాట్స్కి మిడిల్లో గ్యాప్ అనేది ఒక 1.5 ఇంచ్ గ్యాప్ అనుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్కి మార్కింగ్ చేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఈ విధంగా వేసుకొని రెండో వైపు మార్కింగ్ చేసుకోవచ్చు. ఈక్వల్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఒకసారి పైన టచ్ చేసినట్లయితే రెండో వైపు మార్కింగ్ అనేది లైట్గా వస్తుంది, కాబట్టి మార్కింగ్ పైన డ్రా చేసుకోవాలి. మీకు ఫ్రంట్ షేప్ సరిగా రావాలి అనుకున్నట్లయితే మీకు బాగా సన్నగా ఉండాలి. ఫోర్ డాట్స్ వేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా టూ టైమ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర డాట్ ఈ విధంగా క్రాస్గా తీసుకొని వేసుకోవాలి. మనకి ఎక్కువ కుట్లు ఊడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా డాట్స్ మార్కింగ్ చేసుకోండి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా ఇక్కడే మనకు షేప్ అనేది తెలుస్తుంది స్టిచ్ చేసేటప్పుడు. ఈ రెండింటికి మధ్యలో ఈ విధంగా పెట్టుకొని మూడో డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది త్రీ డాట్స్ బ్లౌజ్ కాబట్టి త్రీ డాట్స్ వేస్తున్నాను. మీకు కటింగ్ చేసేటప్పుడు ఫోర్ టక్స్ వేసుకోవాలనుకున్నట్లయితే ఫోర్ టక్స్ కట్ చేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ వేరే కలర్ తీసుకొని అయినా లేదా సేమ్ కలర్ ఈక్వల్గా ఉంటే తీసుకోండి. మనం మూడు మూడు చొప్పున తీసుకున్నట్లయితే షేప్ బెల్ట్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. నీట్గా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఈక్వల్గా కట్ చేసుకొని మనం రెండు రెండు చొప్పున తీసుకోవడం మనకి షేప్ బెల్ట్ అనేది చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుంది. మన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనం పిన్ టు పిన్ కరెక్ట్గా పాటిస్తామని టిప్స్ అనేది ఈక్వల్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ బెల్ట్ అనేది రెండు రెండు చొప్పులు తీసుకొని స్టిచ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్కి షేప్ బెల్ట్ కోసం. ఇంక ఇన్విజిబుల్ వేసుకోవడం వల్ల లోపల ఖర్చు అనేది అసలు కనిపించదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా. మనం బోటిక్ స్టైల్లో స్టిచ్ చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఈక్వల్ వెనక్కి తిప్పని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఓల్డ్ ఫ్యాండ్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ కోసం. మన బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ నార్మల్గా బెల్ట్ ఏ విధంగా వేస్తావో ఆ విధంగా షేప్ బెల్ట్ కూడా తీసుకొని ఈక్వల్ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి మెయిన్ షేప్ బెల్ట్ కానీ బ్యాక్ పార్ట్ బెల్ట్ కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే మనకు నడుము పైకి ఎత్తు కూడా స్టిఫ్గా ఉంటుంది ఏ పార్ట్ అయినా సరే. ఈ వీడియో కోసం లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. మీకు ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని ఈక్వల్గా జాయింట్ అయితే చేస్తాను. కింద డాట్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే తీసుకొని జాయింట్ అయితే ఇదిగా చేసుకోవాలి. ఇదిగా ఈక్వల్గా పెట్టుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని డబుల్ లేయర్ స్టిచ్ చేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది షేప్ బెల్ట్ దగ్గర. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోవాలి, మీకు పొడవైందో తక్కువైందో అనేది చూసుకొని వేసుకోండి. ఇంక ఇది ఎక్కువే ఉంది కాబట్టి షేప్ బెల్ట్ దగ్గర కానీ లేదా మిడిల్ డాట్ దగ్గర కానీ కొంచెం వెడల్పు అయితే వేసుకోవచ్చు. మనకు ఓపెన్ సైడ్ బాగా చిన్నగా ఉంది కాబట్టి కొంచెం వెడల్పు అయితే పెంచుకోవచ్చు, కానీ నేను కొంచెం తగ్గించేస్తున్నాను. అలాగే డాట్ దగ్గర కూడా కొంచెం వెడల్పు అయితే వేసుకోవాలి. మనకి కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే మనం ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ బుక్లు వేసుకోవాలి. ఇది ఫాల్ పట్టి కాబట్టి పైనుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా పట్టిని పైకి ఫోల్డ్ చేసుకోవాలి.
మనకి ఇది ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది డబల్ లైన్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మిడిల్ లైన్ ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మన తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే ఇప్పుడు మెడపట్టిని స్టిచ్ చేసుకోండి. క్రాస్ కట్ చేసినప్పుడు మనం ఒక సైడ్ అంచుకుట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ జాయింట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోండి. చుట్టూరు మెడ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. ఏ నెక్కైనా సరే చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ దగ్గర పైకి పెట్టుకుని క్లాత్ని పైనుంచి పైన స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒక సైడ్ అంచుకుంటుకపోతే లోపల ఫోల్డ్ చేసుకుని డైరెక్ట్ ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇది లోపల ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ కట్ చేసుకోవచ్చు. మీకు షేప్ అనేది పెర్ఫెక్ట్గా రావాలంటే డార్ట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. నాకు పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.